ఎక్కడికో చోటుకి వెళ్దాంలే. అదే రా అమ్మగారు బయట, అప్పుడే నీ బాబుకి డెత్ పెరట్ ఉంది. పద రా. ఏ అగగు, నా బ్యాగ్ బ్యాగ్ లేదు తొక్కలేదురా. అయ్యో అందులో బట్టలే ఉన్నాయి రా. చిన్న చిన్న సందులు ఎక్కడ దొరికారాడికి. నేనే దూకారా, ఉన్న దూకలేవు దూకో. ఎవరా తొక్కింది? అన్నా ఇక్కడ ఉన్నాడే. వాళ్ళు వచ్చేస్తున్నా రావే సమ్మంటుంటే అయితే చచ్చారు. ఎక్కడ్రా వీళ్ళు? ఏంటే అందుకే నీకు ఎప్పుడో చెప్పాను పీసాలు బర్గర్లు తినొద్దే పీపాల తయారవుతావు అని. నా మాట విన్నావా? ఇప్పుడు అనుభవిస్తున్నావు, అనుభవించరా? వెలక్కి పారే అరే పుట్టి, నువ్వేంట్రా ఇక్కడ, ఇంకా చేంజ్ అయిపోలేదు. నాడు ఒక చిన్న గ్యాప్ ఇచ్చా. గ్యాపా? థ్యాంక్స్ రా. పరిగెత్తి పరిగెత్తి కాలు విక్కుపోతున్నాయి. రే నాటకాలు ఆడొద్దు, మర్యాద చెప్పు. అమ్మాయి ఎక్కడుంది? అక్కడ పడుకుంది. పడుకుందా? ఇందాక బానే ఉంది కదా, ఏం చేసావు అమ్మాయిని? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి పడుకుంది. అలసిపోయిందా? రే నువ్వు అసలే జాదుగాడివి, నేను నమ్మను. అక్కడ పడుకుంది అమ్మాయినా? కడుకుపోయా నీకు, కాలు చూస్తే తెలియట్లా. అమ్మాయి అమ్మాయి గారు దొరికిపోయారు. అలసిపోయారు కదమ్మా, పడుకోండి. మీరు అలాగే నిద్రపోతుండండి. ఇప్పుడు చూడు పొట్టోడు. చూడండి రా. దొరికిందిరా అమ్మాయి గారు, ఇక్కడే ఉండండి, కదలకండి. రే చూసారా, దున్నపోతల్లా ఉన్నారు. అందరికంటే ముందు నేనే పడుకున్నాను అమ్మాయి గారిని. అమ్మయ్యా ప్రశాంతంగా ఉందే. నీ బాబు మనుషులు దాని దెబ్బకు అవుట్ అనుకుంటా. ఏదైనా బస్ ఎక్కి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బాగున్నావురా, మా ఆట్టుకున్నావు. ఎన్ని కష్టాలు పెట్టినవరా మమ్మల్ని, అటు ఇటు గానంటూ మాకు నీకు పెడతావా? ఇప్పుడు బారా, రా వెళ్దాం. నేను రాను, ఈ బుడ్డ బట్టలతో. అదేంటి, ఓ ఎగేసుకుంటూ వచ్చావు కదా మా ఇంటికి లేచిపోదామని. పోదాన్రా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి నీట్ గా డ్రెస్ వేసుకుని రా. సరే కానీ వస్తానులే. నువ్వు త్వరగా వచ్చేయాలి రోయ్. సరే రే బొట్టి అమ్మ, రే పడుగు. అమ్మగారు బట్టలు వచ్చావునా? హాయ్ డాడీ. ఏంటండి ఇది? నువ్వు ఉండమ్మా, కూతురు లేచిపోయిన ప్రతి తండ్రి ఇలాగే రియాక్ట్ అవుతాడు, ఇది రొటీన్ అమ్మా. ఇప్పుడు నేనేమనాలి? డాడీ నాకు గుర్తొచ్చింది, ఎప్పుడు ఇలా చేయను, నువ్వు చెప్పినట్టే ఆ డాష్ డాష్ గారిని పెళ్లి చేసుకుంటాను డాడీ అని అనాలి. అంతే కదా, ఇది రొటీనే కదా. కదా, అందుకే మళ్ళీ వాడితోనే లేచిపోతాను. ఇది వెరైటీ.
ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, దానికంటే బ్రెయిన్ తొప్పింది, నీకు తొప్పిందా? ఉంటే కదా తొప్పడానికి. అసలు దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? నేను ఇవ్వలేదండి, నేను ఖాళీ బ్యాగులు సర్దిచ్చాను అంతే, అంతే కదా. ఈ రోజు నుంచి నేను పెట్టింది తినాలి, చెప్పింది చేయాలి, చేసుకోమన్న వాడిని చేసుకోవాలి. చెయ్యి పుట్టి, లిస్ట్ బాగా ఎక్కువైనట్టుంది. బాగా పుట్టి, ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీగా అనిపిస్తుందా? నరికి పోరేస్తాడు వాడు, ఫీల్ అవుతాడు. ఎవడు మనముగుడు, పెళ్ళయ్యాక నాకు, ఇప్పుడేమో నీకు. వాడికి అంత సీన్ ఉందని అనుకుంటున్నావు? మన వాళ్ళు వాడిని ఎప్పుడో వేసేసారో, ఎరా అబద్ధాలు ఆడకండి, అటు ఇటు కాని వాళ్ళు పుడతారా? ఏలేదన్నా, తోసేస్తాం బుడదలో, చేత్తో పునివేసాం. వాడు నా కోసం బిల్డింగ్ లైన దూకొస్తాడు, ఆఫ్టర్ ఆల్ మీరు రాసిన బురదో లెక్క వస్తాడు చూడు. ఎలా వస్తాడు? లోపల నుంచి ఎలా వచ్చాడరా? అదే ఆలోచిస్తున్నా, లోపల నుంచి ఎట్లా వచ్చాడు? అల్లుడు గారు కొంచెం ఇలా రండి. ఇల్లు సూపర్ ఉంది మావా, కరెక్ట్ టైంకి వచ్చాను అత్తయ్య. ఎలా వచ్చావరా? వెనక గోడ దూకి మేడెక్కి లోపల నుంచి వచ్చా, కాస్త వెరైటీగా ఉండదని వస్తా మా అమ్మ. తప్పకో ఏ మీ అమ్మ బాబుని రమ్మని చెప్పు. పెళ్లి చేస్తావు నాన్న? కాదు, వీడి శవాన్ని తీసుకెళ్ళడానికి. వీళ్ళకంత సీన్ లేదు మామ, పొద్దున్నే కుక్కల్లాగా రోడ్ల మీద పరిగెత్తిచ్చాను, నాతో పెట్టుకోవద్దని చెప్పు. అసలే మనకి చేతులు ఎక్కువ ఏసి చూడండి, వీడికి దులో ఎక్కువ అంటే. ఆగండి ఆగండి ఆగండి, భయంగా ఉందా? ఓ పద్ధతి ప్రకారం చెడు కూడా ఆడదామని. చెడు కూడా? ఆ సైడ్ వెళ్దాం రావే. రే అందరు రండి ఆగండి ఆగండి, ఇంతమంది ఒకేసారి అయితే ఎలాగమ్మా? మావోయ్ ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ, పైగా ఫర్నిచర్ చాలా బాగుంది, పాడైపోతే ఎప్పటికైనా నాకు వచ్చేదేగా. ఓ పని చేద్దాం, బయటికి వెళ్ళి కొట్టుకుందాం. మూసుకొని రావే, ఇప్పుడు రండి. ఏంటి కొట్టేది? ఒక్కొక్కరు దున్న పోతులా ఉంటాను, నా వల్ల కాదు. నూరా అమ్మగారు పెట్టిపోయింది నా కూతురు, నీ ఓ రక్షణ అంటారా? వాడు తీసుకెళ్ళిన బండి వీడిదే కాబట్టి. మీకు తెలియదు ఊరుకోండి సార్, అది కొన్ని నెల రోజులు కూడా కాలేదు సార్. అరే తొందర పట్టుకోండి రా, పదండి. పారిపోయారు, నవ్వింది చాలు, పిల్లలు పారిపోయారు, నడండి.